విడ్డూరము వికారము మేము ఖండిస్తున్నాం. భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అద్భుత రాజ్యాంగాల్లో ఒకటి. ప్రపంచంలోనే లిఖిత అతిపెద్ద లిఖితపూర్వమైన రాజ్యాంగం. దళిత దేవుడు బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఇంత అద్భుతమైన రాజ్యాంగం మనకి 75 ఏళ్ల స్వాతంత్రం చాలా అద్భుతంగా దాని ఆధారంగా మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య సంస్థలు అద్భుతంగా ముందుకు పోయిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 3 మేరకు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రాజ్యాంగం మేరకు ఈ 7.5 ఏళ్ల పాటు అత్యంత అవినీతి ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా పేరు పొందింది. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య సంస్థని తొక్కే ప్రయత్నం చేస్తూ వచ్చింది. మీ అందరు తెలుసు మీడియా మిత్రులరా, మీడియా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిపాలనలో మరింత స్వేచ్ఛగా ఫేర్ గా న్యూట్రల్ గా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి తెలంగాణలో ఉందా? జ్యుడిషియరీ పరిస్థితి ఏంటిది? కోర్టుకు పోతే అది ఒక నేరంగా చెప్పిన ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉండే అర్హత ఉందా? లెజిస్లేచర్ అసెంబ్లీ శాసన మండలిని ఒక మోకరి చేసి ఎంపీలని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని జెడ్పీటీసీలని ఎంపీటీసీలని సర్పంచ్లని ఇతర పార్టీల ఎన్నికైన ప్రజాపతిలు కొనుగోలు చేసి అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసి అదే ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుని రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఇప్పుడు రాజ్యాంగం ఆయనకి పనికొస్తుంది అంటాడు. ఆయన అన్ని విధాలుగా అసలు తెలంగాణ ప్రాంతంలో రాజ్యాంగం రాజ్యాంగ సంస్థలు ప్రజాస్వామ్య సంస్థలని నాశనం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అద్భుతంగా నడిచిన ప్రపంచంలోనే అద్భుతమైన రాజ్యాంగం అని మరి వందల దేశాల్లో పేర్కొని భారత రాజ్యాంగాన్ని మార్చారంటే ఎంత విడ్డూరం వికారం ఎంత అధికార అహంకారంతో మాట్లాడుతున్నాడో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి, తీవ్రంగా ఖండించాలి. ప్రత్యేకంగా అణగారిన వర్గాలకు మరి దళితులకి గిరిజనులకి రిజర్వేషన్ కల్పించిన రాజ్యాంగం మరి మీకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో దయచేసి తెలియజేయాలి. దీంట్లో రెండు సంస్థలు ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం, ఒకటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకటి ఆర్ఎస్ఎస్. వాళ్ళిద్దరు కూడా ఇందులో రాజ్యాంగంలో ఎప్పుడు లొసుగులు చూపి రాజ్యాంగంలో తప్పు పట్టే వాళ్ళు వీళ్ళిద్దరు. అదేవిధంగా ఏదో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఏదో నటిస్తున్నాడు. మీకు చెప్పాలి, నేను పార్లమెంట్ సభ్యునిగా నేను పార్లమెంట్ ఎంటర్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు పార్లమెంట్ లో ప్రతి విషయంలో బీజేపీకి మద్దతుగా ఓటేసింది టీఆర్ఎస్ పార్టీ. డిమానిటైజేషన్, జీఎస్టీ, కశ్మీర్ ఇష్యూ, ట్రిపుల్ తలాక్ ఇష్యూ పార్లమెంట్ లో ఈ పార్లమెంట్ లో ప్రతి విషయానికి బీజేపీకి ఓటేసి ఇప్పుడు ఏదో నాటకం ఆడుతుంది బీజేపీ టీఆర్ఎస్ కలిపి. బీజేపీ రాష్ట్రపతి ఎన్నికకి టీఆర్ఎస్ బీజేపీకి ఓటేసింది, బీజేపీ ఉపరాష్ట్రపతి ఎన్నికకి టీఆర్ఎస్ బీజేపీకి ఓటేసింది, రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీకి ఓటేసింది, ఇప్పుడు ఏదో ఏదో టీఆర్ఎస్ బీజేపీ కలిసి నాటకం ఆడుతున్నారు. మీరు ఏం చేసినా సరే 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలో రాబోతుంది. మరి కోదాడు ఉదయనగర్ స్థానాలతో సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నాము. నేను సర్వే చేసిన మీకు కొందరికి నేను పర్సనల్ గా సర్వే రిపోర్ట్ కూడా షేర్ చేస్తా వచ్చిందని. ఇది అది 30 50 స్థానం కాదు, నేను కోదాడు ఉదయనగర్ సపరేట్ చేయించాను. నేను
ఒక ఎవరైనా చూసి ఆసక్తి ఉంటే ఇస్తా. మరి అదే విధంగా కోదాడలో గత శాసనసభ ఎన్నికల తర్వాత పూర్తిగా అభివృద్ధి కుంటబడింది. కొంత దౌర్జన్యం పోలీసులు అండదలంతో మరి ఇతర వర్గాలని ఇతర పార్టీలని దబాయించడం ఇది ఒక ఆనవాతి అయిపోయింది. డెవలప్మెంట్ అయితే ఎక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే మేజర్ ఇష్యూస్. నేను సింపుల్గా అడుగుతున్నా అధికార పార్టీ వాళ్ళని అధికారం అరే హుజూర్ నగర్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, కోదాడలో 30 పడకల హాస్పిటల్ ఉంది, అసలు కనీసం ప్రపోజల్ పెట్టిందా? నేను ప్రపోజల్ ఇప్పుడు పెట్టినా ఆరోగ్య శాఖ మంత్రికి హరీష్ రావుకి కోదాడ హాస్పిటల్ 30 పడకల నుంచి 100 పడకలు చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కేఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజు మరింత మంచి స్థాయిలో బిల్డింగ్స్ మౌలిక వసతులు కల్పించాలని చెప్పి కూడా ప్రపోజల్ పెట్టించింది. పెట్టించిన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరింత నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. అసలు కొత్త అభివృద్ధి కార్యక్రమాలు దేవుడు ఎరుగు. నాకు రోజు గతంలో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పనిచేస్తలేవు, ఇక్కడ ఎవరు అధికార పార్టీ వాళ్ళు మరి వేరే ఇష్యూస్ లో బిజీ ఉంటున్నారు, అసలు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రిపేర్ చేసే నాదుడు లేడు. ఉదాహరణకి తాడవా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయి కొన్ని నెలల తరబడి ఆగిపోయింది. ఇక్కడ ఉన్నవాళ్ళు శాండ్ ల్యాండ్ మైన్స్ వైన్స్ మట్టి ఈ మాఫియాల్లో నిమగ్నం అయిపోయినరు. ప్రజల పక్షాన ప్రజలతో నిలబడి ప్రజల కోసం పనిచేసే మరి సమయం వారికి లేదనిపిస్తుంది. తప్పనిసరిగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో చాలా చైతన్యం ఉన్న కోదాడ ప్రజలు మరి తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి నా నమ్మకం. ఓకే.